క్రైస్త ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోహాన్ సువార్త 20:15. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకి బాగా తెలుసు ఈ వర్స్, మనందరికీ చాలా రిలేటెడ్గా ఉన్న వర్స్, బాగా తెలిసిన వచనం. ఏంటంటే యేసయ్య పునరుద్ధానం గురించి మరి ఆ రోజు మనం ఎక్కువగా మాట్లాడుకునే ఒక భాగం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక మరియా మరి చెప్తుంది, నేను ఆయన్ని ఎత్తుకొని పోతానయ్యా, ఆయన ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోతాను అని చెప్పాను. సో ఈరోజు దేవుడు మనం కూడా యేసయ్యని ఎత్తుకొని పోయే వాళ్ళంగా, యేసయ్యను మోసుకొని పోయే వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేంటి, అలా మనం ఎలా మోస్తాం అని అనుకుంటున్నారా? మనం ఫిజికల్గా కాదు, యేసయ్యని మన హృదయంలో మోసుకొని పోయే వరంగా. మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా, వాట్ ఆర్ ద ప్లేస్ మేబీ, ఏ స్థలానికి మనం వెళ్తున్నప్పుడు కూడా యేసయ్యను మోసుకొని వెళ్ళే వాళ్ళంగా మనం ఉండాలని యేసయ్య కోరుకుంటున్నారు. మనం చాలా సందర్భాల్లో ఆలోచిస్తే కనుక చాలా తక్కువ ప్లేసెస్కి యేసయ్యని మోసుకెళ్ళడానికి ఇష్టపడతాం. చర్చ్కి వెళ్ళేటప్పుడు అలా అలా, లేదా బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు లోకాన్ని మోసుకు వెళ్తూ ఉంటాం, లేదా లోకంలో ఉన్న ఆచారాలు, అలవాట్లు, రకరకాల వాటితో మన హృదయాన్ని నింపి వాటినే మోసుకెళ్తూ ఉంటాం. కానీ యేసయ్య, మగ్ధలేని మరియకి యేసయ్య అంటే ఎంత ఇష్టమో చూడండి, ఎత్తుకొని పోతానయ్యా, ఆయన నాకు ఇచ్చేయండి అని చెప్పాను. సో మనం కూడా యేసయ్యని మోసుకొని పోయేవారంగా, ఎత్తుకొని పోయేవారంగా మనం ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మన హృదయం అంతా కూడా యేసయ్యతో నింపుకొని మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్లేస్కి వెళ్తున్నప్పుడు కూడా ఆయన మోసుకొని పోయేవారంగా మనం ఉండాలి. యేసయ్యని మన హృదయాల్లో మనం మోసుకొని పోయినప్పుడు, దేవుని వాక్యం ఉంది కదా, మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆయన మన హృదయం అంతా నింపుకొని ఆయన మోసుకొని వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా ఆయన మనం క్యారీ చేస్తున్నప్పుడు, మనం మాట్లాడే మాటల్లో మరి అనేకులు యేసయ్యని చూడగలుగుతారు. మన క్రియల ద్వారా అనేకులు యేసయ్యని చూడగలుగుతారు. మన నోటి మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన వినికిడి ద్వారా, మన క్రియల ద్వారా మనం ఈ లోకానికి యేసయ్యని చూపించగలుగుతాం. హూ ఈజ్ జీసస్, యేసయ్య అంటే ఎవరు అనేది లోకంలో ఉన్న అనేకులు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అసలు యేసయ్య అంటే ఎవరు అని మరి మనం ఒక రూపాన్ని దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో ఆ పిక్చర్లో ఉన్నట్లుగా యేసయ్య ఉంటాడు అంటే సరిపోదు. లేదా యేసయ్య అంటే డిస్క్రిప్షన్ ఇచ్చేవాళ్ళంగా, ఆయన అంటే ఇది, ఈ పదానికి అర్థం ఇది అని కాదు. కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ లోకంలో ఉన్నవారు హూ ఈజ్ జీసస్ అంటే అసలు ఆయన ఎవరు అనేది మన క్రియల ద్వారా మనం చూపించగలగాలి, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా. సో మనం ఎక్కడికి వెళ్తున్నా యేసయ్యని తీసుకొని వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మనం ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేయగలుగుతాం. మరి మన ఇంట్లోనికి మనం యేసయ్యని మోసుకుని వెళ్ళినప్పుడు, ఆయనతోనే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు, మరి ఆయన మన హృదయంలో మనం మోసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా మారుతారు. ఆఫీస్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే యేసయ్యని మనం మోసుకుని వెళ్ళినప్పుడు మనలో అనేకులు యేసయ్యని చూస్తారు, అనేకులు యేసయ్య ప్రేమ వైపుకు ఆకర్షించబడతారు. సో సేమ్ మగ్ధలేని మరీలాగా ఈరోజు మనం ఇన్ని మరి శతాబ్దాలైనప్పటికి కూడా, ఈరోజు కూడా ఆమె గురించి మనం మాట్లాడుకోవడంలో ఆమెలో ఉన్న విశేషం ఏంటంటే ఎత్తుకుని పోతానంటారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా దేవుణ్ణి అడుగుదామా, దేవా, నేను ఎక్కడికి వెళ్తున్నా నిన్ను క్యారీ చేసే కృపను నాకు దయచే, ఎక్కడికి వెళ్తున్నా నా గుండెల మీద నేను మోసుకొని వెళ్ళాలయ్యా, నిన్ను ఎత్తుకొని వెళ్ళాలని మనం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈరోజు వాక్యభాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడేందుకు అన్నాను. వాక్యం వింటున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి. వారు ఈరోజు చేయబోతున్న ప్రతి పనిలో తోడుగొండమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.